ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమంటే మోకాలు అరుగుదల అంటే నీ ఆస్టియోఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి వీటికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏమంటే రకరకాల చికిత్సలు ఏమున్నాయని. హలో, నా పేరు డాక్టర్ సుధీర్ రెడ్డి, ల్యాండ్మార్క్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో మోకాలు అరుగుదల అనేది చాలా కామన్ ప్రాబ్లము. మన అందరికీ తెలిసిన వాళ్ళకి ఎవరికో ఒకరికి అరుగుదల ఉంటుంది. మన ఇళ్లలో అందరికీ కూడా, ఎస్పెషలీ ఎల్డర్లీ పాపులేషన్ అందరికీ కూడా మోకాలు అరుగుదల అనేది చాలా కామన్గా ఉంటుంది. మనము మామూలుగా ఎల్డర్లీ పాపులేషన్ తీసుకుంటే కనుక 60 ఏళ్ళు పైబడిన వాళ్ళలో కనీసం 50% మందికి మోకాళ్ళ అరుగుదల ప్రాబ్లం ఉంటుంది, కొద్ది గొప్ప. సో ఇంత కామన్ ప్రాబ్లమ్స్కు ఉన్న ట్రీట్మెంట్స్ ఏమిటి? మోకాళ్ళ అరుగుదలను మామూలుగా కొన్ని గ్రేడ్స్గా విభజిస్తాం. కొంతమంది మైల్డ్ ఆర్ మోడరేట్ ఆర్ సివియర్ అంటాము. కొంతమంది కొన్నిసార్లు మెడికల్ టెర్మినాలజీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఆర్ గ్రేడ్ 4 అంటాం. మామూలుగా గ్రేడ్ 1 అంటే చాలా కొద్దిగా అరిగింది, ఎక్స్రేలు మైల్డ్గా అనిపించవచ్చు, కొంచెం గ్యాప్ తగ్గచ్చు. గ్రేడ్ 2 అంటే దాదాపు 50% అరిగిపోయినప్పుడు గ్రేడ్ 2 అంటాము. గ్రేడ్ 3 అంటే మోకాలు పూర్తిగా అరిగిపోయినప్పుడు గ్రేడ్ 3 అంటాము. 4వ గ్రేడ్ను మోకాలు అరిగిపోయి ఆ తర్వాత కాలు జారిపోతా అంటే ఏమో, ఒకదాని మీద నుంచి జారిపోవడం కానీ కార్టిలేజ్ కింద ఉండే బోన్ కొలాప్స్ అయిపోవడం కానీ జరిగితే దాన్ని గ్రేడ్ 4 అంటాం. సో వీటికి ఉన్న ట్రీట్మెంట్లు ఏవి అంటే, వీటికి ట్రీట్మెంట్లో రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఫిజియోథెరపీతో మొదలుకొని మెడికేషన్తో మొదలుకొని ఇంజెక్షన్స్తో మొదలుకొని సర్జరీస్ వరకు ఉన్నాయి. సో ఒకటి మనము డిస్కస్ చేస్తాము. మొట్టమొదటగా కొద్దిగా అరుగున్నప్పుడు అంటే గ్రేడ్ 1 అనుకోండి, మైల్డ్ ఆస్టియోఆర్థరైటిస్లో మనం ఏం చేస్తామంటే, జనరల్గా మోస్ట్ పీపుల్కు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకోమని చెప్పడము, కొన్ని ఎక్సర్సైజ్ నేర్పడం, ఫిజియోథెరపీ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోమండము, వెయిట్ లాంటివి ఎక్కువ ఉంటే తగ్గమండము, హెవీ మాన్యువల్ వర్క్ చేస్తుంటే తగ్గించమండము, అలాంటివి చేస్తాము. కొన్ని ఎర్లీ స్టేజ్ మెడికేషన్ ఉంటాయి, గ్లూకోజమైన్ అని కానీ కండ్రైటిన్ సల్ఫేట్ అని కానీ ఇలాంటివి కొద్దిగా ఉపయోగపడతాయి. ఈ స్టేజ్లో, ఎర్లీ స్టేజ్లో ఇలాంటివి ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మాడిఫికేషను, ఎర్లీ న్యూట్రస్యూటికల్ సప్లిమెంట్స్ ఇలాంటివి ఇచ్చి ఈ ఎక్కువ అరగనీయకుండా మెయింటైన్ చేసేదని ప్రయత్నం చేస్తాం. కొంచెం ఎక్కువ అరిగిన వాళ్ళకు మధ్య రకం అనుకోండి, అంటే గ్రేడ్ 2 కానీ మోడరేట్ కానీ అరిగినప్పుడు ఏమి చేస్తాము, ఇలాంటి వాటిల్లో ఇంకొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ మెడికేషన్ ఉంటాయి, కొలాజెన్ పెప్టైడ్స్ అని, దీస్ ఆర్ న్యూట్రస్యూటికల్ సప్లిమెంట్స్ అంటాం. వీటిల్లో ఈ మెడికేషన్స్ ఏం చేస్తాయంటే, ఈ మెడికేషన్స్ మన కాండ్రోసైట్ అంటే ఏ కార్టిలేజ్ని ఏ సెల్స్ అయితే ఏర్పరుస్తాయో వాటిని కొంచెం స్టిములేట్ చేయడము, ఇంకొద్దిగా కాండ్రోసైట్ కార్టిలేజ్ను ఏర్పరచడము, ఆ విధంగా కార్టిలేజ్ ఉన్న కార్టిలేజ్ను బాగా బలపరచడము, కొద్దిగా కొత్త కార్టిలేజ్ను ఏర్పరిచేదానికి స్టిములేట్ చేయడము చేసి ఫర్దర్ అరగనీయకుండా స్లో డౌన్ చేస్తాయి. అంటే పూర్తిగా ఆపుతాయని కాదు, ఇప్పుడు మనం ఏమీ చేయలేదనుకోండి తొందరగా అరిగిపోతాయి మోకాలు. అలా కాకుండా వీటిని వాడడం వలన మోకాళ్ళు తొందరగా అరిగిపోకుండా కొంచెం ఎక్కువ కాలం, ఎక్కువ టైం తీసుకునేట్టుగా నిలబెడతాయి. సో ఈ దీంతోపాటు ఎన్సైడ్స్ అంటాం, అంటే ఒక రకమైన పెయిన్ కిల్లర్స్, వీటిని కూడా ఇంటర్మీడియట్గా వాడుతూ ఉంటాం. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ వలన కూడా మోకాలు దెబ్బతింటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ తగ్గివడము ప్లస్ నొప్పిని తగ్గివడము దీని ముఖ్య ఉద్దేశం. సో ఇవన్నీ కూడా గ్రేడ్ 1లో ఏ అయితే ట్రీట్మెంట్లు ఉన్నాయో వాటికి అడిషనల్గా చేస్తాం. అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేస్తాం, ఫిజియోథెరపీ చేస్తాం, దాంతోపాటు ఈ న్యూట్రస్యూటికల్ సప్లిమెంట్స్ ప్లస్ ఎన్సైడ్స్ అనే మెడికేషన్ ఇస్తాం ఈ గ్రేడ్ 2 వరకు. కొన్ని సందర్భాల్లో వీటిల్లో కూడా ఇంజెక్షన్ ఇస్తాం. గ్రేడ్ 3 అంటే దాదాపు పూర్తిగా అరిగిపోయినప్పుడు, ఈ స్టేజ్లో ట్రీట్మెంట్ అంతా కూడా పేషెంట్ నొప్పిని బట్టి ఆధారపడుతుంది, పేషెంట్ నొప్పి అండ్ వయస్సును బట్టి. వీలైనంత వరకు ఎప్పుడూ కూడా పేషెంట్కు నొప్పి ఎక్కువ లేకపోతే, డే టు డే లైఫ్ ఎక్కువగా ఇబ్బంది పడకపోతే, మా ప్రయత్నం ఏముంటుందంటే పేషెంటు వాళ్ళ సొంత మోకాళ్ళనే నిలబెట్టుకో ఉండేదానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సొంత మోకాళ్ళు నిలబెట్టడము ఎంతో ఉపయోగము, ఆర్టిఫిషియల్ జాయింట్ కంటే సొంత మోకాళ్ళు ఎంతో బెటర్గా ఉంటాయి. సో మీ సొంత మోకాళ్ళు నిలబెట్టుకునేదానికి ప్రయత్నం చేయాలి. సో నొప్పి ఎక్కువ లేనప్పుడు ఇంతకుముందు చెప్పిన ట్రీట్మెంట్లంతా, లైఫ్ స్టైల్ మాడిఫికేషను,
న్యూట్రసిటికల్ సప్లిమెంట్స్, ఎన్సైడ్స్ ఇవన్నీ వాడుకుంటూ దాన్ని పొడిగించుకుంటూ పోవాలి. దాంతోపాటు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ గ్రేట్ టూల్ అయిన ఇవ్వచ్చు. ఈ ఇంజెక్షన్స్ ఏం చేస్తాయంటే అగెయిన్ మోకాల లోపల ఉండే లుబ్రికేషన్ను పెంచడం కానీ, అలాగే కొన్ని ఇంజెక్షన్స్ కొన్ని స్టిములేట్ చేయడం కానీ జరుగుతాయి. జరిగినప్పుడు కొద్ది కాలం మనము ఇంకా మనం పొడిగించే అవకాశం ఉంది. వాటిలో వీలు కాకపోతే అప్పుడు సర్జరీలు ఆలోచిస్తాం. ఇంకా గ్రేడ్ 4లో అనుకోండి, గ్రేడ్ 4లో అనేది అప్పుడు మోకాలు పూర్తిగా అరిగిపోవడమే కాదు, దాని కింద బోన్ కొలాప్స్ అవ్వడము, ఎముకలు ఒకదాని మీద నుంచి ఒకటి జారిపోయి స్టెబిలిటీ దెబ్బతినడం, అంటే మోకాలు పైన పట్టు ఉండకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోస్ట్లీ సర్జరీనే చేయాల్సి వస్తుంది. అన్లెస్ పేషెంట్ సర్జరీ చేపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, లేదు వాళ్ళ హెల్త్ సర్జరీకి సహకరించినప్పుడు, అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇంకా సర్జరీ చేసే విధానం లేదు కాబట్టి కొన్ని బ్రేసెస్ లాంటివి ఉపయోగించి, వాకింగ్ ఎయిడ్స్ ఉపయోగించి దీన్ని ఎంతకాలము నిలబెట్టగలిగితే నిలబెట్టగలుగుతాము. అదర్వైజ్ వీటిల్లో సర్జరీ అవసరం వస్తుంది. సర్జరీలో 2-3 రకాల సర్జరీలు ఉన్నాయి. మామూలుగా సర్జరీలో గ్రేడ్ 4లో అయితే ఇది ఎప్పుడు కూడా యూజువల్గా రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాము, అంటే మోకాలు మార్పిడి చేయడము, ఆర్టిఫిషియల్ జాయింట్ వేయడం. గ్రేడ్ 3లో అయితే కొన్నిసార్లు సొంత మోకాలు, పేషెంట్ వయసు చిన్నగా ఉన్నప్పుడు సొంత మోకాలు నిలబెట్టగలిగే సర్జరీలు కొన్ని ఉన్నాయి, హైటీబియల్ ఆస్టియాటమీ అంటాం. సో ఇలాంటివి రకరకాల టెక్నిక్స్, పేషెంట్ నొప్పిని బట్టి, పేషెంట్ వయసును బట్టి, వాళ్ళు ప్రస్తుతం ఉండే పరిస్థితిని బట్టి వాళ్ళకి మోకాలు నిలబెట్టగలిగే సర్జరీ అవసరమా, లేదు మోకాలు మార్చాల్సిన అవసరం ఉందా అనే డెసిషన్ తీసుకొని, ఆ విధంగా ప్రతి పేషెంట్కు ఇండివిజువల్గా ప్లాన్ తయారు చేసి ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం. థ్యాంక్ యూ.